ప్రజా హక్కుల్ని ఖోనీ చేస్తూ ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ తెలిపారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతియుతంగా కరోనా నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ కేవలం 10 మందిలో నాయకులతో ప్రజలకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సిపిఎం సిపిఐ నాయకులను పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి సిరిసిల్లలో బోయినపల్లిలో అరెస్టులు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సమావేశంలో కడం రమణ, అన్నల్ దాస్, గణేష్, సూరం పద్మ, గోవింద లక్ష్మణ్, గడ్డం ఎల్లయ్యలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూరి చేసే విధంగా వివరిస్తా ఉంది. ఒక పక్క కరోనా ఇప్పుడు రోడ్ల మీద ప్రజలు నిరసన తెలిపితే కరోనా వ్యాప్తి జరుగుతుంది అనే పేరు చెప్తా ఉన్నారు పోలీసులు. కానీ ఇదే కరోనా టైంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని వచ్చినప్పుడు వేల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఉన్నప్పుడు అప్పుడు కరోనా సోకదాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆ టైంలో అరెస్టులు చేయనటువంటి పోలీసులు మరి ఇప్పుడు ప్రతిపక్షాలను ప్రతిపక్ష కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ఒక ప్రజారాజ్యంలో ఈరోజు పోలీసులు ఈ ఒక టీఆర్ఎస్ కార్యకర్త లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు బోయినపల్లిలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అరెస్టులు చేయడం జరగలేదు. ఒక మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రమే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మేము సీపీఎం పార్టీ ఖండిస్తున్నాం. ఈ రకంగా చర్యలు ముందు చేయవద్దని ఒక ప్రతిపక్షాలను ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రజల సమస్యలు పరిష్కరించాలని వస్తున్నటువంటి వాళ్ళను వీళ్ళు అధికారం అండ చూసుకుని పోలీసులు వివరించడం చాలా అన్యాయం. కాబట్టి ఈ పద్ధతి మార్చుకోవాలని మేము సిపిఎం పార్టీగా పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ప్రజా సమస్యలను మేము శాంతియుతంగా ఇక్కడ కరోనా దానికి పద్ధతిగానే ఒక నలుగురం ఐదుగురం కార్యకర్తలు మాత్రమే వెళ్లడం జరుగుతా ఉంది. మరి ఇది పోలీసు వర్గం ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.